హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేస్ తెల్లారిందో ఈ మామానే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో ఏంటి మామా లేట్ వచ్చావు అంటే పెళ్లి చూపులకు వెళ్ళాను చెప్పేంతవరకు కూడా ఆగవా మా కొలిక్కి పెళ్లి చూపులు అయితే వెళ్ళారు ఇలా వినకుండా చెడా బెడ కొట్టేస్తే ఎట్లా ఓకే సమయం ఏడు గంటల యాభై నిమిషాలు అయిపోతుంది అండ్ అలాగే వెన్స్డే నవంబర్ నైన్త్ అనమాట నవంబర్ అయిపోతుంది న్యూ ఇయర్ రాబోతుంది రెండు వేల ఇరవై మూడు రాబోతుంది బాబు డిసెంబర్ అంటే కొద్ది రోజులు కదా సో ఏదో ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ ఓకే సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన అనిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం హృదయపూర్వకంగా అనిత గారు హ్యాపీ బర్త్డే ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించండి తల్లా రవీందర్ మామా హై మామా మహేష్ గుడ్ మార్నింగ్ హౌ యూ అని చెప్పేసి అన్నాడు ఐమ్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబ్లెస్ మామ ఎస్ మామ ఫుల్ ఆనందంగా ఫుల్ సంతోషంగా ఉన్నాడనమాట ఈరోజు ఈరోజే కాదు నేను ఎప్పుడు షో చేసినా కూడా ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఫుల్ జోషిలో ఉంటాం ఓకే మీరు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నారు ఓకే మరి ఈరోజు ఎవరెవరు మీ ప్రతాపాన్ని చూపించబోతున్నారో ఎవరెవరు మీ జోక్స్ వినిపించబోతున్నారో ఇవన్నీ మన తెల్లారుందో ఈ మావా అనే కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే ఇంకా గంట సేపు సమయం ఉంది కాబట్టి గంట సేపు బోల్డ్ అన్ని కబర్లు బోల్డ్ అన్ని ముచ్చట్లు తీసుకురావడం జరిగిందనమాట మీ అందరికీ సో మరి మామ ఈరోజు ఏం ఫన్నీ క్వశ్చన్ తీసుకొచ్చావు మేము దానికి ఏ విధంగా సమాధానాలు చెప్పాలి మావ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు మామ వచ్చిందంటే ఖచ్చితంగా ఫన్నీ క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది అది లేనిది మావ రాడు ఓకే సో ఈరోజు మావ తీసుకునేటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే ఒక కాలు ఉందండి ఆ కాలుకు అందరు నమస్కారం చేస్తారనమాట ఒక ఆయన ఇలానే ఆమె కార్తీక మాసంలో కానీ లేకుంటే ఇంకేదో మాసంలో కానీ ఇంకేదో వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఎప్పుడు కాలుముక్తుందా అని ఎదురు చూస్తుంటాడు అనమాట దా తొందరగా బ్లెస్సింగ్స్ తీసుకుని రావచ్చి ఆమె వంగ చేత కాదు ఏదో అట్లా పై నుంచి అట్లా తీసుకుంటుంది ఏ కరెక్ట్ వంగ ఏం లేదు దూరం నుంచి తీసుకుంటున్నాం మొత్తం వంగ వంగవచ్చు కదా నేను ఉంగ సరే నో ప్రాబ్లం సరే ఎట్లనే చేసి ఆమెతో రోజు కాలు మొక్కించుకోవాలని చెప్పేసి ఓ ఐడియా చేసి ఈయన కాళ్ళు ఫోటోలాగా చేసి ఇంట్లో పెట్టేసి ఇది ఒక పెద్ద అయ్యగారి ఫోటోలు అయ్యగారి కాళ్ళు మొక్కు అని చెప్పేసి అన్నాడు ఆ మహాతల్లి రోజు మొక్కుతూనే ఉన్నాను సో ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ప్రతి ఒక్కరు కూడా నమస్కరించే కాలు ఒకటి ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఆ కాలు కనబడగానే నమస్కరిస్తుంటారనమాట భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తూ ఉంటారు ఇంతకీ ఏంటా కాలు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఈరోజు రాశి ఫలాలు తీసుకొచ్చానండవ్ అండ్ వెరైటీగా హాట్ హాట్గా అన్ని రాశి ఫలాలు కూడా తీసుకురావడం జరిగిందనమాట ఓకే అలాగే పాముపై స్వారీ చేస్తున్నటువంటి కప్ప గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అలాగే ఒక తెలివైన కుక్క గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అలాగే నిజమైన ప్రేమ ఇరవైలో కాదు అరవైలో పుడుతుంది అని చెప్పేసి మనం తెలుసుకోబోతున్నాము ఓకే అండ్ అలాగే ఈరోజు జాతీయ న్యాయ సేవల దినోత్సవం అనమాట లీగల్ సర్వీస్ డే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే దేశం బాగుండాలంటే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి న్యాయంగా అందరికీ న్యాయం జరగాలి అప్పుడే ఈ జాతీయ న్యాయ సేవల దినోత్సవం అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు బట్ ఏదేమైనా కూడా కొన్ని కొన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి రావాలండి న్యాయపరమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన ఇంకా ఏ శాఖలకు సంబంధించిన అయినా కూడా ఆ ఉత్తర్వులన్నీ కూడా తెలుగులో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనం కోరుకుంటాం కోర్టు నుండి నోటీసులు వస్తాయి నోటీసులు వస్తే అది తెలుగులో చెప్తే తెలుగులో రాస్తే అందరికీ అర్థమవుద్ది కదా పెద్దయిన సడన్గా ఏదో కోర్టు నుండి నోటీస్ వచ్చింది మహేష్ గారు మహేష్ గారు సార్ కోర్టు నుండి ఏదో నోటీస్ వచ్చింది సార్ ఈ ఇంగ్లీష్లో ఉంది కాస్తే తెలుగులో చెప్తారా సో మరి జాతీయ న్యాయ సేవల దినోత్సవం రోజు ఈ జస్టిస్కి సంబంధించినటువంటి అను కూడా తెలుగులో తర్జుమా చేస్తే అందరికీ బాగుంటుంది అని చెప్పేసి మన ఇంటెన్షన్ అదే మామ కోరుకునేది కూడా అదొకటే అనమాట అలాగే ఈరోజు ఆధునికాంధ్ర కవి దువ్వూరి రామరెడ్డి గారు ఈరోజే జన్మించారనమాట అలాగే కర్ణాటక సంగీత విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఈరోజే పుట్టారు ఇంకా చాలా చాలా డేస్ ఉన్నాయి ఈరోజు దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము అండ్ అలాగే ఫేస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే పెడుతున్నారో అలాగే మూన్ లైటింగ్ జరుగుతుందో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలపై వివాదం కొనసాగుతుండగా తాజాగా ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఉద్యోగాలు పొందుతున్నారనే అంశం తెరపైకి వస్తుంది దీంతోటి ఉద్యోగులకు చాలా అంటే చాలా వేటు పడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఈ టైంలో ఇలానే ఉందంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు అయిపోతాయి అలాగే సికింద్రాబాద్కు వందే భారత్ వచ్చేస్తుంది ఇంతకీ వందే భారత్ అంటే ఏంటి అది సికింద్రాబాద్కి ఎందుకు వస్తుంది ఇంగ్లాండ్ ప్రవాసుల్లో అందరూ కూడా భారతీయులే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంగ్లాండ్లో ఎందుకు ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం అలాగే సిక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్గా మామా మహేష్ అనమాట దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఇక లేటెస్ట్ అప్డేట్ గురించి తరిగిపోతున్నటువంటి ఎలెన్ మస్క్ సంపద ఎందుకు ఎలన్ మస్క్ సంపద అంతా తరిగిపోతుంది దాని గురించి కూడా మనం మాట్లాడకపోతున్నాం స్కూళ్లకు కాలేజీలకు ఆఫీసులకు ఆ రోజు సెలవు రద్దు చేస్తున్నారు ఇంతకీ ఏ రోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అలాగే కాలిన చొక్కాకి ఏడు లక్షల యాభై వేలు ఒక చొక్కాను కాల్చారు కాల్చి ఏడు లక్షల యాభై వేలకు అమ్ముతున్నారు ఇంతకు ఆ చొక్క ఎవరు కొంటున్నారు ఏంటి ఎందుకు కొంటున్నారు దాని గురించి మాట్లాడుకున్నాం రష్యాకు దూరంగా ఉండండి అని చెప్పేసి భారత్కు అమెరికా సూచిస్తోంది ఎందుకు సూచిస్తోంది ఓకే అండ్ అలాగే ఒక బంగారు తల్లి యూట్యూబ్లో పాఠాలు విని ఎంబీబీఎస్ సీట్ సాధించింది నిజామాబాద్ విద్యార్థిని హారిక సో జస్ట్ చదువుకోవడానికి డబ్బులు లేవు ఓ మధ్యతరగతి కుటుంబం ఓ నాన్న వ్యవసాయం అమ్మ వ్యవసాయం ఏదో పని చేసుకొని ఒక అమ్మ బీడి కార్మికురాలు జస్ట్ యూట్యూబ్లో పాఠాలు నేర్చుకొని ఎంబీబీఎస్ సాధించింది అంటే హ్యాట్స్ ఆఫ్ మన వాళ్ళను నీట్లో జయిన్ చేసి అందులో జయించేసి ఇంకే దాంట్లో జయించేసి ఇలా చేసినా కూడా ర్యాంకులు రాని వాళ్ళు ఉన్నారు కానీ ఒక చదువుల తల్లి ఈరోజు ప్రార్థిస్తూ ఉంది నాకు కొన్ని డబ్బులు ఇస్తారా ఎంబీబీఎస్ చదువుకుంటాను అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట అమ్మాయి ఎవరు ఏంటి అమ్మాయితో కూడా ఇంటర్వ్యూ ప్లాన్ చేసాము ఈ వీక్లో మేబీ జరుగుతుంటుంది కావచ్చు అలాగే జుట్టు ఊడిపోతుందని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైనటువంటి ఒక అబ్బాయి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం చలికాలం ఏందో అందరికీ ఊడిపోతుంది వాడికే కాదు అండ్ అలాగే ఈరోజు నా ఫ్రెండ్ ఆమె అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆమె ఫ్రెండ్ అయినందుకు నీకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అరుణా మిల్లర్ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ ఈమె నా ఫేస్బుక్ ఫ్రెండ్ అరుణా మిల్లర్ అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందినటువంటి ఒక మహిళ చరిత్ర సృష్టించారు మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా తెలుగు నేపథ్యం ఉన్నటువంటి అరుణా మిల్లర్ ఎంపికయ్యారు భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై అరుణా మిల్లర్ విజయం సాధించారు గవర్నర్ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారన్నమాట ఎంత ప్రౌడ్ అండి ఏమండి అసలు యాక్చువల్గా అలాగే కూరగాయలు అమ్మే వాళ్ళందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట అంటే నేను ఎవ్రీ మండే మా ఇంటి పక్కన కూరగాయల షాప్ ఉంటా అంటే కూరగాయలన్నీ రోడ్డు మీద పెడుతూ ఉంటారనమాట ఏమమ్మా ఈ టమాటాలు ఎట్లా కిలా అనగానే బాబు ముప్పై రూపాయల కిలా రెండు కిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుద్దా రోజు మీరు వస్తున్నారు కదా బాబు ప్రతి మండే రోజు వస్తారు కదా సరే మీకోసం ఎంతైనా పర్వాలేదు మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటుంటే ఎంత ఇచ్చినా కాదు మీరు అంటే అన్నీ కూడా అమ్ముడు పోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మరి మీరు అందరూ ఓకే నానగానే పది ఇరవై మంది నా చుట్టూ గుమిగూడారనమాట గుమిగుడి అంటున్నారనమాట మహేష్ గారు మీరు ఒక చిన్న సాయం చేశారనుకోండి సార్ మీకు రుణపడి ఉంటాం సార్ మేము మా కూరగాయలన్నీ అమ్ముడు పోవాలండి అదే మాకు కావాల్సింది అంటే నేను ఇచ్చిన వాళ్ళకు ఒక ట్రిక్ ఇచ్చాను సారీ ఒక టిప్ ఇచ్చాను ఆ టిప్పుతోటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కూరగాయలన్నీ అమ్ముడుపోయారు అది కూడా రెండు గంటల్లో ఇంతకు నేను ఇచ్చినటువంటి టిప్ ఏంటి వాళ్ళకి కూరగాయలన్నీ కూడా అందరు కూడా ఇస్తూ ఉన్నారు ప్రేమగా అర్జున్ ఒకే ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ గారికి ఆయన సీఎం అయితే ఎలా ఇస్తారో నాకు అలా వాళ్ళ కూరగాయలు అందరు కూడా తెచ్చిస్తూ ఉన్నారు ఏమిటి ఈ ప్రేమ ఏమిటి ఈ అభిమానం ఏమిటి ఆత్మీయత నాకు ఎందుకు ఇస్తున్నారు మీరు అందరు కూడా అంటే లేదండి మీరు చేసిన పని చాలా గొప్పది మహేష్ గారు సార్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అండి మీ వాల్యూ వాళ్ళకి తెలియట్లేదండి అని చెప్పేసి చెప్తున్నా ఇంతకు నేను నేను ఏం చేసిన నేను వాళ్ళకి ఇచ్చినటువంటి టిప్ ఏంటో దాని మనం మాట్లాడుకుందాం అండ్ అలాగే సింగ్కు బెయిల్ వచ్చేసింది అలాగే త్వరలో ఇండియాకి నీరవ్ మోదీ అండ్ అలాగే హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు పది లక్షల మంది టూరిస్టులు వస్తున్నారో మరి పది లక్షల మంది టూరిస్టులు ఏమేం చూస్తున్నారు వచ్చి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అలాగే మెటా నుంచి పదకొండు వేల మంది ఉద్యోగులు అవుట్ సోషల్ మీడియా దగ్గజం ఫేస్బుక్ మాతృసం మాతృసంస్థ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది నాకు అసలు ఇష్టం లేదు ఈ న్యూస్ చదవడం ఉద్యోగులను తీసేస్తా అంటే నేను అసలు ఒప్పుకోను ధర్నా యశస్వామి కోసం కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా నేను మీ ఆఫీస్ ముందుకు వచ్చేసి ఓకే అట్లా అని చెప్పేసి నన్నొక్కరిని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీరు వెనకాల వెళ్ళి బేగల్ సవి తింటే నేను ఒప్పుకోనండి అరే నేను ఇంత కష్టపడి నేను ఇట్లా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగాలను తొలగించడానికి వీల్లేదు మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి నేను ఇది చేస్తుంటే మీరు నా వెనకాల వెళ్ళేసి పిజ్జాలు బర్గర్లు మంచిగా తినడం పద్ధతి కాదండి అలాగే అంబులెన్స్కు దారిచ్చినటువంటి మోదీ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము రెండు రోజుల్లో వర్షాలు పడుతున్నాయి ఎక్కడ దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం అండ్ అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో ఆత్మీయులు రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో హలో యా నమస్తే యా బాగున్నానండి ఏంటి ఆ చిరు మందహాసం ఏదో వర్షాలు ఎక్కడో పడతాయనంటే మా నెల్లూరులోనే పడతాయి అని అంటున్నాను మామ మీ నెల్లూరులోనే వర్షాలు పడుతున్నాయా పడతాయి అంటున్నా మబ్బేసింది అప్పుడే మబ్బే మసకేసింది బాగున్నారు మామా యా మబ్బులంటే నాకు చాలా ఇష్టం అండి కానీ ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది మబ్బులను చూస్తే మబ్బు అంటే ఇష్టం లేదు మామ మాకు వర్షం పడితే నాకు మబ్బులు అంటే నేను ఫ్లైట్ లో ఉన్నప్పుడు మబ్బులు అంటే ఇష్టము నేను కిందకి వచ్చిన తర్వాత మబ్బులు అంటే అసలే ఇష్టం ఉండదండి ఎందుకంటే ఎందుకంటే చందమామను అలానే చూస్తూ ఉంటానండి చందమామని అలానే చూస్తూ ఉంటాయి అన్ని కూడా చందమామని కప్పేస్తూ ఉంటాయండి ఫ్లైట్ లో అదే అప్పుడు నాకు చాలా ఇష్టం మన పక్కనే ఉంటాయి కాబట్టి ఇష్టం అంతే అంటే ఏదైనా ఇప్పుడు ఆ మధ్య ఇక్కడ ఎక్కడ అండి ఇది మన ఢిల్లీ దాటిన తర్వాత ఈ ఐఏఎస్ ఐపిఎస్కి కోచింగ్ ఇస్తారండి అది డెహ్రాడూన్ డెహ్రాడూన్ తర్వాత మిస్సోరీ అనే ఒక ప్లేస్ ఉంటుందండి ఆ మిస్సోరీ పైన ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది ఆ ఫైవ్ స్టార్ హోటల్ చాలా కొండపైన కట్టారనమాట అక్కడ ఆ ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ అది హోటల్ ఓటే ఓపెన్ చేసి జస్ట్ క్యారిడార్ లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తే ఒక పెద్ద లోయ పక్కనే ఈ మేఘాలన్నీ కూడా మన చేతిని తాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అసలు ఏమన్నా ఉంటుందా అండి నిజంగా కూడా చాలా బాగుంటుంది కానీ అందమైన చందమామను కమ్మేస్తున్నాయి అనే ఒక బాధ తప్ప మేఘాలంటే నాకు కూడా ఇష్టమేనండి సరే చెప్పాల్సింది ఈ చెప్పండి రేపు కీర్తిశ్రీ బర్త్డే ఉంది మామ సుగణశ్రీ వాళ్ళ పాప కీర్తి శ్రీ బర్త్డే ఉంది ఓకే రేపు విషేస్ చెప్పాలి మామా తప్పకుండా మీరు చెప్పండి అడ్వాన్స్ గా అడ్వాన్స్ గా కీర్తిశ్రీ కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆ లక్ష్మీ నరసింహ స్వామి దాయ వల్ల నువ్వు అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను వండర్ఫుల్ విషెస్ అండ్ కీర్తిశ్రీ గారికి పెంచలపాన వెళ్ళి వస్తున్నాం మామా ప్రస్తుతం పెంచలపానకి వెళ్ళేసి

మావగారు మా ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు మీరు మీరు నేను ఒకే క్లాస్లో ఉన్నాం నేను లాస్ట్ బెంచ్లో కూర్చుంటే నువ్వు ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసేదో గుర్తులేదా పద్మాని నేను గారు ఎలా ఉన్నారు ఓకే ఎక్కడ ఈ పెంచుకల్ అంటే ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే పెంచే నరసింహ నరసింహస్వామి టెంపుల్ మామా ఓ నరసింహస్వామి టెంపుల్ మీకు తొందరగా పెళ్లి కావాలని కోరుకొని వచ్చింది మామ కోరుకొని వచ్చిందా లక్ష్మీ లక్ష్మి నరసింహస్వామి అని నవనారేత్రాల్లో ఒకటి అన్నమాట విన్నానండి నేను విన్నాను ఇది

ఏ ప్లేస్ అంటే చాలా పెద్దగా ఈ రోజు కొత్త అశ్షా శుభం జరిగింది ఒక మంచి శుభం జరిగింది యా ఫెంటాస్టిక్ అదే గుడ్ న్యూస్ అండి ఇవన్నీ కూడా ఇలా మనకు లైఫ్ లో మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కార్లో స్థలం లేక రాలేదు మామ పాపం లేకుంటే వచ్చిండేది తను కూడా అవునా ఆ కార్లో స్థలం లేక రాలేదు నేను ఇట్లనే మొన్న ఒక దగ్గరికి వెళ్ళానండి కార్లో కారులోకి వెళితే అక్కడ ఏమైపోయిందండి ముందు డ్రైవర్ ఉన్నారు డ్రైవర్ పక్కన వేరే అతను కూర్చున్నాడు వాళ్ళ పాపను కూర్చుని పెట్టుకున్నాడు వెనకలో నేను అండ్ ఇంకెవరో ఇద్దరు ముసలి ఎక్కారు ఇంకెవరో వచ్చారు ఒక అబ్బాయో ఎవరో వచ్చారు వాడికి ప్లేస్ లేదు ప్లేస్ లేకుంటే అరే ఆ మామ మీద కూర్చో మహేష్ మామ మీద కూర్చో అని చెప్పేసి అన్నాడండి వాడి బండవాడా వాడు వాడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసులోనే నలభై యాభై కిలోలు ఉన్నాడు నేనేదో మొహమాటానికి కూర్చోరా చిన్న దా వచ్చి కూర్చుందరా అని చెప్పేసి అన్నానండి నాకు రెండు కార్లు అరీపోలే కదండి తిమ్మిర్ లెక్కే నాకు ఓ ఐదు గంటల తర్వాత ఒక ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత బ్రదర్ కాస్త టీ కోసం ఆపుతారా కారు అన్నాను వాడు టింగున దూకేశాడు కానీ నేను కారులో ఉంచి బయట అడుగు పెట్టడానికి ఆరు నిమిషాలు పట్టిందండి అంతగా తిమిరెక్కింది నాకు కాదు జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా మన మీద ఎవరిని కూర్చో పెట్టుకోకూడదు అనే విషయం ఆ రోజు అర్థమైందండి చాలా జాగ్రత్తగా ఉండాలి దాట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి అండ్ ఇక ఓసారి ఇట్లనే ఏమైందంటే నేను మా నాన్న మా అమ్మ మా బావ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు కారులో ప్లేస్ లేకుండే ఇక మా మరదలు ఉండి నేను వస్తా నేను వస్తాను నేను వస్తా అని చెప్పేసి అన్నదనమాట అనగానే నాకు భయమే ఈ పిల్లలు నా మీద ఏడ కూర్చుని పెడతా నేను ఇంకా టెన్షన్ మొదలైంది నేను మీరందరు కారులో వెళ్ళండి నేను తర్వాత వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు అయ్యో మీరున్నారా కాల్ కట్ అయిందా హలో సుగుణశ్రీ గారు యా అండ్ మీ పాపకి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి వెరీ మచ్ మేడం జాగ్రత్తగా రండి అందరు ఓకేనా తా ఏ లేదండి అట్లా ముద్దగా వచ్చిందండి ఆ నేరు ఎలా వచ్చిందంటే అది కాదు అది కాదు నువ్వు నిన్న మాట్లాడింది ఎలా వచ్చిందంటే అట్లా వచ్చిందనమాట ఎనీవే నో ప్రాబ్లం థ్యాంక్ యూ వండర్ఫుల్ మై డియర్ మామేజ్ అండ్ మామేజ్ సో సో అవును మనం ఏ టాపిక్ తీసుకున్నాం ఈరోజు యా అందరూ మొక్కే కాల్ ఒకటి ఉందండి ఆ కాల్కి అందరూ కూడా మొక్కేస్తారు ఆ కాల్ కనబడితే చాలు అందరూ కూడా మొక్తారనమాట ఇంతకీ ఆ కాలు తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ప్లే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఏ పాట ప్లే చేయాలి మీకోసం యా ఈ కాల్ కంటే ముందుగా ఒక విషయం వ్యవసాయం చేస్తున్న విదేశీ కోడలు ఈ మధ్య ఏమైపోయిందంటే అండి చాలామంది ఈ జర్మనీ జపాను అటు ఇటు అందరు కూడా వెళ్ళేసి పెళ్ళి చేసుకొని వస్తున్నారు మంచిగా తెల్ల తెల్ల పిల్లల్ని పెళ్ళి చేసుకు వస్తున్నారు మొన్న మా తమ్ముడు మా బాబాయి మా బాబాయి వల్ల కొడుకు అన్నమాట పెళ్లి ఇచ్చారు అనయ్య మీరు ఖచ్చితంగా రావాలని ఆ పెళ్ళిక అంటే సరళరా వస్తా దట్టు నువ్వు అమెరికా నుండి వచ్చావు కదరా రాకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక మా బాబాయ్ ఆ పెళ్ళి మాకు పెళ్ళికి పోయేంత వరకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఎవరితో టచ్లో ఉన్నాను సరిగా పెళ్ళికి వెళ్ళిన తర్వాత చూస్తే అమెరికా అమ్మాయి అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా వీడు మెల్లగా ఆరా తీశాను ఏంటి అసలు ఎలా పరిచయం అమ్మాయి అంటే వాళ్ళ ఆఫీసులో పనిచేస్తుందట అమ్మాయి వీడంటే చాలా ఇష్టం అట అమ్మాయికి అందుకోసమే ఏమిటి పెళ్లి చేసుకుంది ఓ కంగ్రాచులేషన్స్ వాడొక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత సిటిజన్ అయిపోయాను బాబాయ్ అన్నాడు ఇంకా బాగుందిరా విషయం అలాగే భారతీయులు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కామన్ కానీ ఒక విదేశీ అమ్మాయి ఇండియా అబ్బాయిని పెళ్లి చేసుకుని పొలంలో పనిచేయడం స్పెషల్ అలాంటి ఓ వీడియో నెట్టింట్లో ఇంట్లో అవుతుంది వీడియోలో విదేశీ రాయల పొలంలో ఈ విదేశీరాలు విదేశీయురాలు పొలంలో వ్యవసాయం చేస్తోంది అందులో ఓ వ్యక్తి ఆమెను ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించగా ఐ కేమ్ ఫ్రమ్ జర్మనీ అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఉల్లిపాయలు నాటుతున్నారనమాట బట్ ఏ దేశమైనా ఏం చేసినా మన తెలుగు వాళ్ళకి ఎవరైనా పడిపోవాల్సిందేనండి మన భారతీయుల్లో మన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళని చూస్తే ఏ తెలుగు ఏ అమెరికా అమ్మాయి అయినా కూడా పడిపోవాల్సిందే చాలామంది మాకు పెళ్ళి అని బాధపడతారు తప్ప పెళ్ళి కాకుంటే ప్రతీ అమ్మాయిని అందరు కూడా అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారు ఎందుకంటే మన స్మైల్ మన వ్యక్తిత్వం మన క్యారెక్టర్ ఇవన్నీ కూడా వాళ్లకు బాగా ఇష్టం ఎస్ అలాగే గురుగారు వచ్చినారు గురుగారితో మాట్లాడదాం ఎందుకంటే మన ప్రవచనాలకు కూడా టైం అయిపోయింది తొందరగా గురుగారు నమస్కారం అండి చిమ్మ పుడి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు ఈరోజు నేను ఒక ప్రవచనం చెప్పడానికి వెళ్ళానండి గురుగారు ప్రారంభించాను శ్రీ నమః మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇంత మా ఇంతమంది వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది భక్తులందరూ ఈరోజు మామా మహేష్ దగ్గరికి వచ్చేసి ఆయన చెప్పే ఈ ఆధ్యాత్మిక సందేశాలను వంట పట్టించుకోకున్నా పట్టించుకున్నా ఏదో కాసి ఇంత నాలెడ్జ్ వచ్చిందంటే చాలు ఎందుకంటే ఇంకేం కావాలి ఇక సభకు నమస్కారం తెలియజేసుకుంటూ మన ప్రవచన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం చాలామంది అంటుంటారు మహేష్ గారు మీరు మాట్లాడేది ప్రవచనం కాదండి అది ప్రవచనామృతం అండి అని చెప్పేసి అంటూ ఉంటారు అంత వాళ్ళ అభిమానం ఈరోజు మనం భయం గురించి కూడా మనం మాట్లాడుతున్నాం భయం 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 చిన్నప్పటి నుంచి భయంతోటే ఎప్పుడు చూడు భయంతోటే ఫస్ట్లో అమ్మ నాన్నలంటే భయం పెద్ద అయ్యాక బడిలో పంతులు గారంటే భయం ఆ తర్వాత మేనేజరు బాసులతో భయం ఇప్పుడు ముసలోడిని అయిపోతానేమోననే భయం ఈ భయంతో జీవితం అని చెప్పేసి అనగానే ఈలోగా ఒక ఆయన చెప్పాడనమాట అయ్యా మీరు భయం గురించి చెప్తున్నారు చిన్నప్పుడు అమ్మా నాన్నలంటే భయం అంటున్నారు పెద్ద అయ్యాక బడిలో పంతులు గారంటే అంటున్నారు తర్వాత మేనేజర్ బాసులతో భయం అంటున్నారు ఇప్పుడు ముసలోడయ్యాక ముసలోడు అయిపోతానేమోననే భయం అంటున్నారు మరి మీ బేబీ గురించి మీరేం చెప్పట్లేదు అని అన్నాడనమాట అప్పుడు నేను అన్నాను భయ ఆ భయంతో చెప్పలేదు ఆయన చెప్పాలి అదికోసమే అదే అందుకోసమే జీవితంలో ఎప్పుడు కూడా భయపడొద్దండి ఎందుకండి భయం భయాన్ని జయించాలి ఏం భయం లేదు నేను ఉన్నా కదా గురుగారు అయ్యా చెప్పండి నా ప్రవచనం అయిపోయిందండి మీరు చెప్పండి అయ్యో మీ ప్రవచనం అయిపోయిన తర్వాత నేను ఆలోపన మొదలుపడదామని అనుకున్నా ఆలాపన ఆలపించండి అయితే ఐదు ఐదారు పాటలు వినిపిస్తాను ఆ పాటలు ఏమిటో మీరు కనుక్కొని చెప్పాలి అయ్యా నాకు ఒక్క నిమిషం కొంచెం సమయం సందర్భం ఇవ్వండి కొన్ని విన్న విన్నపాలు ఉన్నాయి ఎక్కడ ఉండే హలో హలో మిమ్మల్నే ఏం చేస్తున్నారు గురువు గారు ఇప్పుడు కొన్ని ఆలపిస్తారట రాగాలు నీకు తెలుసు నాకు నీ నీ సరాగాలు తప్ప నాకు ఏ రాగాలు తెలియదని నీకు తెలియదా నీ రాగం ఆలపించడం తప్ప నాకు వేరే రాగం తెలియదని నీకు తెలుసు కదా ఇప్పుడు అంత పెద్ద కొన్ని రాగాలు ఆలపిస్తున్నాడట విని ఆ పాట ఏంటో తెలుసుకొని ఒకసారి మెసేజ్ అయ్యా మీరు కానివ్వండి గురువు గారు కానివ్వండి మొదలెట్టండి గురువు గారు రాగంలో హిందు అంటే మాల్కోస రాగా ఉంటారు దాన్ని పాటలు మాత్రమే వినిపిస్తాను

നനന തരന തരന

ఈ రోజు నాకు ఎవరి సహాయం అవసరం లేదేమో అనిపిస్తుంది అయినా నేను మీ సహాయం లేకుండా ఏనాడైనా ఉన్నానా ఎవరి మెసేజ్ నాకు అవసరం లేదనిపిస్తుంది కానీ ఏనాడైనా మీ మెసేజ్ చదవకుండా నేను ఉన్నానా ఎవరి సహాయం అస్సలే అవసరం లేదనిపిస్తుంది అయినా మీ సహాయం లేనిది నేను ఏనాడైనా ముందుకెళ్ళానా

ഹരണ നന 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 ഹരണ നന 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 ഹരണ നന 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 തരന നന 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 ഹരണ നന 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 ఇప్పుడు అర్జెంటుగా గురువుగారిని ఇలానే లైన్లో ఉంచి షాపులోకి వెళ్ళేసి బాబు చల్లగా ఉండే శీతల పానీయం ఏమైనా ఉందా అని అడిగితే ఆయన శవనప్పిచ్చాడు అలా ఆ శివనపు తాగుతూ ఉంటే ఏడు కొండలపైకి చూడాలనిపించింది గురువుగారు ఆ కొండలలో నెలకొన్న వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది అయ్యా స్వామి నా పాట పంచామృతం అని చెప్పేసి వినిపించాలనిపించింది అంత అంతలోనే మోజు తీరలేదురా అలా అలా పాట పాడుతూ ఉంటే నువ్వు ఏ పాటనన్నా పాడుకో నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు సెవెనప్ తాగు నువ్వు బియర్ తాగు నువ్వు ఎక్కడన్నా ఉండు కానీ నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోలేవురా అని అడుగుతున్నాది గురుగారు అంతేనా ఇంకెవరుందా ఇందులో అవునండి అవునండి నలుగురులో నన్ను ఓ రాజా మొత్తానికి అయితే రాజశేఖరుడు రాజశేఖరులో రాజా వచ్చాడు కొండలలో నెలకొన్నా వచ్చేసింది నా పాట పంచామృతం వచ్చేసింది అలుగకురా అని చెప్పేసి ఇన్ని పాటలు ఎంత అత్యద్గా పాడారు పగలే వెన్నెల అనే పాట కూడా వచ్చేసింది అవును పగలే వెన్నెల ఇవన్నీ ఒకే రాగానికి చెందినవండి అన్ని ఒక తిరిగినే ఉంటాయి దాన్ని హిందోళ రాగం అంటారు శాస్త్రీయ సంగీతంలో హిందోళ అంటారు హిందుస్థానీ వాళ్ళు మాల్కోస్ అంటారు దీన్ని మాల్కోస్ రాగం మాల్కోస్ రాగం అంటే చాలా అంటే చాలా అత్యద్భుతంగా అంటే నేను ఒక రెండు మూడు పాటలు కరెక్ట్గా గెస్ట్ చేయగలిగాను అండ్ అలాగే మన శ్రోతల దేవుళ్ళు ఉన్నారు కదండీ వాళ్ళు సడన్గా మెసేజ్ చేయలేదని చెప్పేసి రా అని పెట్టారండి నాకు మెసేజ్ చేయలేదని చెప్పేసి అలుగకురా అంటే ఓహో ఇది రా అనే పాటనా అనుకున్నా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాయం చేస్తూ ఉన్నారు బట్ చిమ్మపుడి శ్రీరామూర్తి గారి ఆలాపన అనగానే అత్యద్భుతంగా ఉంటుంది ఆయన నాలుగైదు పాటలు ఆ పాటల్లో మీరు చక్కగా ఈ విధంగా మనసుకు అంటే ఈ ప్రపంచంలో మనస్సుకు పెట్టడం అంటే ఆలో ఆలోచించేయడము మెదడుకు మేత అనమాట నేనేమో సరదా నా ఫన్నీ క్వశ్చన్స్ తోటి నేను మెదడుకు మేత పెడుతూ ఉంటే గురువుగారు మీరు చక్కగా ఈ రాగాలన్నీ కూడా ఆలపించేసి ఇది ఏ పాట ఇది ఏ పాట అని చెప్పేసి అడగడం అనేది ఇంకా అతి అద్భుతం అద్భుతం గురుగారు ధన్యవాదాలు అండి చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు సార్ అది మ్యాటర్ ఓకే ఈ ఈరోజు కొంచెం మంచిగానే అర్థమైంది కాన్సన్ట్రేషన్ చేశారు ఓకే యా ఇక రండి తొందరగా మనము మేషరాశి గురించి మనం మాట్లాడదాం మేషరాశి వారికి ఈరోజు గృహ నిర్మాణ ఆలోచనలో తొందరపాటు వద్దు అనుకోని అవకాశాలు లభిస్తాయి షేర్లు భూములు క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయన్నమాట అండ్ అలాగే వృక్షోభం ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులు కలిసి ఆనందంగా గడుపుతారు తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఓహో వృషభమైందైతే ఓకే అలాగే మిథునం బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది అలాగే కాంట్రాక్టులు దక్కుతాయి వస్తు కొనుగోలు కూడా జరుగుతుందన్నమాట కర్కాటకం పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు వెరీ నైస్ సింహరాశి ఇప్పుడు నేను చెప్పబోయేది సింహరాశి ఇప్పుడు మీరు వినబోయేది సింహరాశి నూతన పరిచయాలు పెరుగుతాయి దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పరిచయాలు పెరుగుతాయి ఈరోజు అటువంటిది ఏం జరగలేదు దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుకుంటారు ఈరోజు అటువంటిది ఏం జరగలేదు విందు వినోదాల్లో పాల్గొంటారు షో అయిపోయి తర్వాత నేను ఎక్కడికే యా అలాగే ఇక కన్య దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వివాదాల నుండి బయటపడతారు శ్రమకు ఫలితంగా కనిపిస్తుంది ఉద్యోగులలో పదోన్నతులు పొందుతారు సోదరుల కలయిక ఏమండే కన్యా వారు కంగ్రాచులేషన్స్ ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతాయి మీకు ప్రమోషన్ వచ్చిందంటే నాకు పాటు ఇవ్వాలండో ఇక తులరాశి గురించి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు అలాగే దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు ప్రధానంగా బాధ్యతలు మరింత పెరుగుతాయి ఉద్యోగాలలో ఎదురైనటువంటి ఒత్తిడులను అధిగమిస్తారు గో ఇవి కావాలి మనకు ఈ ఒత్తిడిలను అధిగమించాలి సమయస్ఫూర్తితో అది కదా మనకు కావాల్సింది వృశ్చికం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలుంటాయి అలాగే ఉద్యోగాలలో స్వల్ప మార్పులుంటాయి సోదరుల కలయిక ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అలాగే ధనుస్సు దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది విందు వినోదాలు కార్యజయం ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు బంధువుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వాహన సౌక్యం ఉంటుంది ఇక మకరం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది నూతన వస్తు వస్త్ర కొనుగోలు చేస్తారు యత్న కార్యసిద్ధి ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి ఆహ్వానాలు అందుతాయి ఓకే కుంభం మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి సన్నిహితుల నుండి ధనలాభం వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఇది మ్యాట్ ఓకే సో సో ఇప్పుడు అన్ని విషయాలు మనం అన్నీ ఆల్మోస్ట్ మనం చెప్పేసుకున్నాం కదా ఇక మన షోలో కూడా సమయం దగ్గరకు వచ్చేసింది అండ్ రాజా సింగ్కి బెయిల్ మంజూరు చేయడం జరిగిందనమాట ఓకే అండ్ అలాగే ఇప్పుడు లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదండి ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఉంటారో అక్కడ బిజినెస్ చేయాలంటూ ఒక ఫోటోను నెట్ ఇంట్లో కొడుతుంది కొడుతుందన్నమాట లోకల్ ట్రైన్లో కూరగాయలను అమ్ముతున్నారనమాట కొందరు మహిళలు ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళ్లే వారిని టార్గెట్ చేస్తూ కూరగాయలను అమ్ముతూ ఉన్నారు దీంతో మీ తెలివితేటలకు సెల్యూట్ ఉంటు అని చెప్పేసి నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు ఓకే సో ఆ విధంగా కూరగాయలు అమ్ముతూ ఉన్నారనమాట వాళ్ళు ఓకే అండ్ అలాగే జుట్టు ఊడిపోతుందని చెప్పేసి ఆత్మహత్య కేరళకు చెందినటువంటి ఒక ఇరవై ఇరవై ఆరేళ్ల యువకుడు జుట్టు ఊడిపోతుందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు కానీ బ్రతికే ఉన్నాడు డాక్ జుట్టు రాలే సమస్యకు చికిత్స తీసుకున్నాడు ఆ డాక్టర్ ఇచ్చినటువంటి మందులతో ప్రశాంత్ కనుబొమ్మలపై జుట్టును సైతం కోల్పోయినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారన్నమాట ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్నా ఉన్న సార్ జుట్టు అసలు లైట్ తీసుకోవాలి జుట్టు గురించి ఆలోచిస్తారా ప్రశాంత్ గారు మీరు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ ఏది పోయినా కాలువైనా చేయివైనా ముక్కువైనా మూతివైనా జుట్టు ఏదివైనా ఆత్మస్థైర్యం అనేది గొప్పది ప్రశాంత్ గారు ఈ ప్రపంచంలో ఎంతమందికి జుట్టు పోలేదండి ఈ ప్రపంచంలో ఎంతమంది గుండుతో లేరండి ఈ ప్రపంచంలో ఎంతమంది ఒక చిన్న సమస్య అండి జుట్టు ఉంటేనే అందమైన జుట్టు ఆకర్షణీయమైనటువంటి జుట్టు ఉంటేనే అమ్మాయిలు పడతారంటే మరి నాకు ఇంత అందమైన ఆకర్షణీయమైనటువంటి జుట్టు ఉంది సార్ ఏం లాభం నాకు జుట్టులో వాళ్ళు లేరు ఓకే అండ్ అలాగే కాలిన చొక్కాకి ఏడు లక్షల యాభై వేలు సాధారణంగా సెలబ్రిటీలు వాడినటువంటి వస్తువులు లేదా పురాతన వస్తువులను అధిక రేట్ల కమ్మకానికి పెట్టడం చూసాం కానీ నైజీరియాకి చెందినటువంటి యోమి క్యాజువల్ అనే ఫ్యాషన్ డిజైనర్ కాలిన చొక్కాను ఏడు లక్షల ముప్పై వేల కమ్మకాన్ని పెట్టాడు దీంతో ఆ షర్ట్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి షర్ట్ చూసినటువంటి నెటిజన్స్ ఈ చొక్కాలో ఏముందిరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారన్న సో అదేనండి అంటే వాడికి వైరల్ కావాలి వాడికి ఏదన్నా వైరల్ కావాలని చెప్పేసి చాలామంది వైరల్ చేయడానికి ఎందుకంటే దానికి అసలు ఎవ్వరు వెనకడట్లేదండి సో మరి ఏంటో నాకు అసలు అర్థం కాలేదు కూరగాయలు అంత గిట్లు తయారవుతున్నారేంటో అసలే అర్థం కావాలి అలాగే ఈ నెల పన్నెండవ తేదీన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి మెడిచల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు స్కూళ్ళ కాలేజీలకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ తొమ్మిదిన సాధారణ సెలవుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి బదులుగా ఈ నెల పన్నెండవ తేదీన రెండవ శనివారం పనిదినంగా ప్రకటించాలని ఆదేశించిందన్నమాట అప్పుడు గణేష్ నిమజ్జనానికి బాగానే తీసుకున్నారు ఇప్పుడు పన్నెండో తారీఖు మీరు ఖచ్చితంగా ఆఫీసులో పనిచేయాలంటే అబ్బా అనవసరంగా తీసుకున్నవారు ఆ రోజు అరే ఈ టెన్షన్ ఏది బావా అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా మొక్కే కాలు వచ్చేసి పుస్తకాలు పుస్తకాలు అనమాట ఓకే ఇక రేపటి తెల్లారుందమ్మా కార్యక్రమంలో మల్లికలుద్దాం అప్పటివరకు బా బాయ్ అండ్ టేక్ కేర్